ప్రభుత్వం అనే ఒక సంస్థను సుధాకర్, ఇదొక ఎపిసోడ్. లిక్కర్ స్కామ్ కేసు వివాదం, కవిత అరెస్ట్, ఇది ఒక ఎపిసోడ్. మరి కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి విచారణ, దీనికి సంబంధించి దర్యాప్తు మరొక వైపు జరుగుతూ ఉంది. మరి అటువైపు ఒకవేటిపైనా పెనం, ఒకవైపేమైనా పొయ్యి, ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. ఏంటి ప్రస్తుతం మరి బీఆర్ఎస్ మామూలుగా మనం చూసినట్లుగా తాడు మీద నడుస్తూ ఉంటారు, అలా ఉన్నట్లుంది పరిస్థితి. కత్తి మీద సాము, కత్తి మీద సోము లాగా ఉంది. ఏంటి పరిస్థితి? అంతే సార్, కల్వకుంట్ల తారక రామారావుకి సంబంధించి సార్, కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించి నలుగురు ముఖ్యమైన వ్యక్తులు ఉంటే నలుగురికి సంబంధించిన విచారణ జరుగుతుంది. ఒకటి లిక్కర్ స్కామ్లో ప్రస్తుతం కవిత అరెస్ట్ అయింది. రెండు, టానిక్ అనే ఒక మద్యం షాపుకు సంబంధించి సంతోష్ రావు దాంట్లో పీకల్లోతు కూరుకుపోయారు, ఆయనకు సంబంధించిన వ్యవహారం నడుస్తుంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్, హరీష్ రావు ఇవాళ ఉండబోతున్నారు. హైదరాబాద్ శివారు భూములు, అదేవిధంగా మిగతా ఐటీ కంపెనీలకు సంబంధించి కేటీఆర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఈ వ్యవహారం అంతా కల్వకుంట్ల కుటుంబానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత వారు చాలా ఇక్కట్లలో ఉంటున్నారు. రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఒకవైపు పార్టీని కాపాడుకోవడమే చాలా కష్టమైన ఈ పరిస్థితులలో విచారణలు జరుగుతున్నాయి. అదేవిధంగా విచారణలు వేగవంతం అవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పైన అయితే సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి కేవలం 100 రోజులలో విచారణ ఎంక్వైరీ రిపోర్ట్ రావాలన్నారు. ఒకవైపు కేంద్ర నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆ విచారణ జరుగుతుంది. మరోవైపు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ ఆ విచారణ జరుగుతుంది. మరొక వైపు సుప్రీంకోర్టు జడ్జిది ఈ విచారణ జరుగుతుంది. ఇంకోవైపు టానిక్ సంబంధించి 100 కోట్ల మేర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి పన్ను ఎగవేత జరిగింది. కాబట్టి ఆ విచారణ ఒకవైపు జరుగుతుంది. అలా హరీష్ రావు ఉన్నారు. మరొకవైపు హైదరాబాదు చుట్టూన్న భూములు, అదేవిధంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 50 కోట్లు విడుదల చేయడం, ఈ విచారణ కేటీఆర్ చుట్టూ అది బిగుస్తుంది. మరొకవైపు ఫోన్ ట్యాపింగ్లో మంత్రి దయాకర్ రావుతో పాటు ముఖ్యమైన నాయకులందరూ ఫోన్ ట్యాపింగ్లో విరుక్కున్నారు. ఇలా పూర్తిగా ఈ స్కాములు, అదేవిధంగా స్కీములు, ఈ వ్యవహారాలన్నీ కూడా కేసీఆర్ కుటుంబానికి చాలా ఇబ్బందికరంగా పరిగణించబోతున్నాయి. ఒకవైపు గెలిచిన సిట్టింగ్ ఎంపీలు పార్టీలు మారిపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోయి రేవంత్ రెడ్డిని రెగ్యులర్గా కలుస్తున్నారు. మిగతా మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల సంగతి మనం చెప్పనవసరమే లేదు. వారు ప్రస్తుతం ఈ పార్టీలో ఉంటే తీవ్రంగా నష్టపోతామని భావిస్తున్నారు. వారందరూ పార్టీ మారుతున్నారు. పార్టీని కాపాడుకొని పార్టీని నడపడం ఒక ఎత్తు అయితే, ఈ కేసుల నుంచి ఎట్లా బయటపడాలనేది ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి చాలా క్లిష్టమైన అంశంగా దీన్ని భావించాల్సి ఉంటుంది సార్. రైట్ సుధాకర్, ఏదైనా అధికారంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దీన్ని బట్టి అర్థమవుతుంది. మనం కానీ స్టూడియోలో కెమెరా ముందు కూర్చున్నప్పుడు ఎంత ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని ఉండాలో, అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎవరో చూడలేదు కదా అని చెప్పని మన ఇష్టానుసారం సంతకాలు పెడితే ఇట్లాగే దోలు తీరిపోయింది. తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది, బాధాకరమైన అంశం. పాప మా పిల్లోడిని ధైర్యం చెప్పి వస్తున్నాం. సరే, కవిత భయపడలే, కవిత గట్టిగానే చెబుతుంది కానీ, బట్ ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేటువంటిది ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. ఎవరిని ఇప్పుడు మరి ఈడీ నిన్ను నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు, లేదా ఇంకోరు ఎందుకు అరెస్ట్ చేయలేదు, చేయలేరు అంటే ఇక్కడ ఎవిడెన్సెస్ అనేది ఆమె దాకా వచ్చినాయి, ఆమె దగ్గరికి లింక్ అయినాయి. లింక్ అయితేనే కదా ఇన్నిసార్లు పిలిచింది, ఇన్నిసార్లు వాళ్ళందరూ కూడా తన పేరు అందుకే కదా చెప్పింది. మరి అట్లాంటప్పుడు ఖచ్చితంగా దాంట్లో తప్పు జరిగింది. అసలు మా కేసుతో సంబంధం లేదని చెప్పడానికి కరెక్ట్ కాదు, కేసుతో సంబంధం ఉంది, క్లియర్. కవిత అరెస్ట్కి రైస్ అవెన్యూ కోర్టు వారెంట్, ఓహో అక్కడి నుంచి వారెంట్ కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇదంతా కూడా సరే. రైట్, ఇక నెక్స్ట్ అజిత్ గారు.